వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నందు లాసికి కారు గిఫ్ట్ గా ఇస్తాడు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కారును చూసి నందును చూసి మురిసిపోతూ ఉంటుంది లాస్య ఇక అప్పుడే ఇంటికి వస్తున్న తులసికి కారు కొత్తది చూస్తుంది అలాగే నందు లాస్య చాలా సంతోషంగా మాట్లాడుకోవడం చూస్తూ బాధనిపిస్తుంది తులసికి ఇక లాస్య అంటుంది చూడు నందు చాలా మంది మన ఇద్దరిది అసలు ప్రేమే కాదనుకుంటారు నా పైన నువ్వు ప్రేమ చూపించట్లేదు కావాలని ఇలా నటిస్తున్నారు అని అనుకుంటారు అందరికీ సమాధానం చెప్పినట్టు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చావు ఐ లవ్ యూ నందు అని చెప్పి రోడ్డుపైనే హక్ చేసుకుంటుంది లాస్యా నందు తన మాటలకి మురిసిపోతూ ఎక్కడలేని ఆనందం పొందుతూ ఉంటాడు ఇక లాస్యా అంటుంది చూడు నందు మనం ఇప్పుడు బిజినెస్లో పై పైకి వెళ్తున్నాం కొత్త కారు వచ్చింది పాత కారు తులసిది తులసికి ఇచ్చేసే అనంగానే అదేంటి లాసియా అని అడుగుతాడు అవును నందు ఆ కారు గుర్తొచ్చినప్పుడల్లా తులసి మనకి ఏదో ఇచ్చేసినట్టు గుర్తుకొస్తుంది అనంగానే ఇక నందు తను తానా అంటే తందానా అన్నట్టు అవును ఆ కారు గుర్ చూసినప్పుడల్లా తులసి ముష్టివేసినాగా అనిపిస్తుంది ఇప్పుడే వెళ్ళి ఇస్తాను అని చెప్పి ఇక కారును తీసుకుని తులసి దగ్గరికి వస్తాడు నందు అప్పుడే తులసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే ఇదిగో కారు కీసు అని చెప్పంగానే తులసికి అర్థం కాదు ఎందుకు ఇస్తున్నారు అనంగానే నాకు అవసరం లేదు అయినా నా పిల్లల దగ్గర నన్ను అవమానపరిచి ఇదిగో ఈ కారుని అప్పుడే అమ్మేసి దివ్య ఫీజు కట్టాలనుకున్నాను కానీ అందరి ముందు నువ్వు మంచిదానిలాగా నేను ఏమీ చెయ్యనట్టు అనిపిస్తుంది ఇదిగో ఈ కారు నువ్వే తీసుకో అని అంటారు ఇక నందు నందు మాటలకి తులసి అంటుంది మన వాళ్ళ ముందు మనం అడిగితే అది తప్పేలా అవుతుంది మన ఇంటి పిల్లల ముందు మన వాళ్ళ ముందు ఏదడిగినా అది తప్పు కింద రాదు అనగానే ఇంకా ఆపు నీ సూక్తులు నీతులు వినడానికి నేను రాలేదు అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక తులసి వాళ్ళ మామగారు ప్రేమ వస్తారు ఏ రా నందు నువ్వు చేసిందేమైనా బాగుందా నీకు అవసరమైనప్పుడు వాడుకొని ఇప్పుడు అవసరం లేదని చెప్పి తెచ్చి పెట్టేస్తావా అయినా నువ్వు ఇచ్చేయాలంటే ఇల్లు విడిచి వెళ్ళినప్పుడే ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు తెచ్చిచ్చావేంటి అని అంటాడు ఇక తులసి వాళ్ళ మామగారు ఇక నందుకైతే కోపం వస్తుంది ఇక ప్రేమ్ కూడా అంటాడు అవును నాన్న నాకు అప్పుడు అవసరం లేదు అయినా నేను ఆ రోజు అమ్మేసేసి దివ్యకి ఫీజు కట్టాలనుకున్నాను కానీ మీరందరూ తెలియకుండా ఈ తులసి డబ్బులిచ్చినట్టు అలాగే దివ్యకి ఫీజు కట్టినట్టు చేశారు నాకు అవసరం లేదు అనంగానే నువ్వు చేస్తున్నది తప్పని నీకు అనిపించట్లేదా అవసరం తీరిందాక ఒకటి అవసరం అయిపోయాక ఒకటి అని చెప్పంగానే ఇక వింతలో అనసూయం వస్తుంది చాలు చాలే ఆపండి ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు ఇది తప్పు చేసిందని చెప్పకుండా నా కొడుకుని ఏది చేయకుండా చేశారు కారు అమ్మేసి కడతాడో లేకపోతే ఏం చేస్తాడో అనంగానే అవుని నీ కొడుకు కారుల్లో తిరగాలని చెప్పి చాలా బాగా ఎగిరావు ఇక నా కోడలు అర్థం చేసుకొని ఫీజు కడితే తప్పుగా అర్థమవుతుందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటారు ఇక తులసి వాళ్ళ మామగారు ప్రేమ్ కూడా అంటాడు ఏంటి నానమ్మా డాడీ చేసింది తప్పు కానట్టు అమ్మ చేసింది తప్పైనట్టు మాట్లాడుతున్నారు ఆ రోజు నా డాడీ కారు లేకపోతే మీరు కూడా బాధపడిపోయారు కదా నేను కూడా విన్నాను కదా అని అంటారు ఇక ప్రేమ్ ఇక తులసి అంటుంది వద్దు మామయ్య గారు వద్దు ప్రేమ్ మీరు ఆపండి ఆయనకి అలవాటే కదా ఇక తను యూజ్ చేసింది వదిలించుకోవడం అలవాటే ఆయనకి మొన్న భార్యను వదులుకున్నారు ఈరోజు కార్ని వదులుకున్నారు పోనీ వాళ్ళు కొత్త కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నారు అది చాలు మనకి అవసరం లేని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది తులసి ఇక ప్రేమ్ అలాగే తులసి వాళ్ళ మామగారు కూడా చూడు నందు నువ్వు భార్యని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు తను చేసిన హెల్ప్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నావు చూడు అదే నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్పి తులసి వాళ్ళ మామగారు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఒరే నందు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు చేసింది కరెక్టు ఎందుకంటే అది నీ కుటుంబాన్ని అందరికీ పోషించేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది చిన్న మిషన్ షాప్ పెట్టుకొని ఇక దివ్య ఫీజు అలాగే వాళ్ళందరికీ తనే ఏదో చేసేసినట్టు నీకు చెప్తుంది ఆయన నీకు ప్రాజెక్ట్లో డబ్బులు వస్తున్నాయి కదా ఇక నువ్వు నీ పిల్లలకి మాకు బాగా ఖర్చు పెట్టు అప్పుడు కనుక దానికి బుద్ధి వచ్చినట్టు పద పద కారు ఇల్లు చూద్దాము అనంగానే రామ్మా రా అని చెప్పి ఇక వాళ్ళ అమ్మని తీసుకెళ్లి కార్ దగ్గరికి చూపిస్తాడు ఇక లాస్య నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇలా వచ్చావో లేదో కొత్త కారు వచ్చేసింది అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అవునా కొత్త కారు నందు నాకు ప్రజెంటేషన్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అనంగానే అవునాంటీ ఇంట్లో మార్నింగ్ చూసేపాటికి మీరు లేరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అనంగానే కాదమ్మా మీ ఇద్దరు ఉన్నారు కదా నువ్వు రా రాత్రి అటుకులు ఉప్మా చేస్తానన్నావు కానీ నిద్రపోయావు కదా ఆకలికి ఉండలేక ఇక్కడికి వచ్చేసాను అని అంటుంది ఆంటీ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ రోజైతే మీకు మంచి ట్రీట్ ఇస్తాము ఏ నందు ఆంటీకి బిర్యానీ చేసి పెడతాను అని అనుకుంటున్నారా లేదు లేదు ఆన్లైన్లో బుక్ చేస్తాను అని అంటుంది లాస్య అమ్మ లాస్యా ఆన్లైన్లో బుక్ చేయొద్దమ్మా అనగానే ఏ ఆంటీ మొన్న పిజ్జా తిన్నారు కదా చాలా బాగుందని చెప్పారు కదా అనగానే అమ్మో ఈ లాస్య మొన్న పిజ్జా తెచ్చి నా కొంప ముంచింది ఈ రోజు బిర్యానీ ఆర్డర్ ఇచ్చిందంటే ఇక నేను పైకి పోవడం గ్యారంటీ లేదు తెప్పించినా తినకూడదు నేనే ఏదో వంట చేసుకొని తినాలి ఎందుకంటే అదిగో ఆయన నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా అవసరం లేదు అంటున్నారు అంటే ఇక్కడ నేనుండి అక్కడికి వచ్చి వాళ్ళు తిండి తింటున్నాననే కదా ఆయనకి కళ్ళు లేదు లేదు వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతారు ముగ్గురు లోపలికి వచ్చిన తులసి బాధపడుతూనే ఇక ఏమి తెలియనట్టు మామూలుగా ఉంటుంది ఇక తులసి వాళ్ళ మామగారు అలాగే ప్రేమ వచ్చి ఎందుకమ్మా ఎందుకు నువ్వు మంచి చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు నువ్వు చెల్లికి ఫీజు కడతాను అని చెప్పి ఇక మేము కట్టినట్టు చెప్పావు డాడీకి అర్థం కాకూడదని ఇప్పుడు నువ్వు చేసిన మంచిని పోయి చెడుగా మాట్లాడుతున్నారు అర్థమేమన్నా ఉందా అని అంటారు ప్రేమ్ లేదు ప్రేమ్ మీ నాన్న చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు తను ఆలోచించే ఏకాగ్రత పోయి నిజంగా నేను తనకి తప్పు చేశానన్న భావంలోనే ఉన్నారు కానీ ఆయన మార్చలేకే కదా నేను విడాకులు ఇవ్వడం జరిగింది ఇక దాని గురించి పట్టించుకోకూద్దు మన జీవితం మనం మనం ముందుకు ఎలా వెళ్ళాలా అన్నది ఆలోచించాలి అని చెప్పేసరికి అక్కడున్న దివ్య పాపం లోపలికి వెళ్ళిపోతుంది బాధగా ఇక శృతి కూడా బాధగా వెళ్ళిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ నేను వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఏమైంది అని చెప్పి ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది తులసి ఇక తులసి కాఫీ చేసుకొని వాళ్ళ మామయ్య గారికి ఇచ్చి దివ్య ఎందుకు మావయ్య ఇంత డల్గా ఉంది ఏమైంది అని అడిగేసరికి అదిగో అమ్మా నా భార్య ఉంది కదా ఇదిగో నువ్వు ఫీజులేం కడతావు చదువు మానేనా మానేసే లేకపోతే నా కొడుకు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగు అని చెప్పి ఇక గొప్పలు పోయేసరికి దివ్య పాపం డల్ అయిపోయిందమ్మా అనంగానే అవునా అని చెప్పి ఇక దివ్య దగ్గరికి వెళ్తుంది తులసి ఏంటి దివ్య ఏంటి చదువుకుంటున్నదల్లా ఆ ఏమైంది అనగానే మామ్ నాకు భయం వేస్తుంది మామ్ ఎందుకంటే ఫస్ట్ ఫీజు కట్టడానికే చాలా ఇబ్బందులు పడ్డారు డాడీ కూడా కారు అమ్మాలనుకున్నారు కానీ అప్పుడు నువ్వు ఏదో ఒకటి నీ శాలరీలో ఇచ్చావు ఇప్పుడు నువ్వు ఎలా మామ్ ఎలా కడతావు ఇప్పుడు నేను చదివినా సరే నెక్స్ట్ ఫీజుకి అడుగుతారు అప్పుడు నేను చదివింది కూడా వృధా కాదు మామ్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక తులసి దగ్గరికి తీసుకొని చూడు దివ్య ఇన్ని రోజులు నీ ఫీజు గురించి ఆలోచించలేదు ఎలా అనుకుంటున్నావు నేను సంపాదించే ప్రతి రూపాయి మీకోసమే కదా ఇక నేను ఎంతైనా కష్టపడి నీ ఫీజు కట్టి నిన్ను డాక్టర్ గా చేస్తాను ఇక డాడీ అంటావా తనకి నచ్చితే ఫీజు కట్టని ఎందుకంటే మీరు పిల్లలు ఇద్దరికి సమానంగా ఉంటుంది తనకు నచ్చితే తను కడతారు కానీ నేను కట్టాలనే నాకు అనిపిస్తుంది నా శ్రమతో నా కష్టంతో మీకు చదివించాలని ఈ తల్లిగా ఆశిస్తున్నాను అలాగే ఇంకొక విషయం చెప్పన మీ డాడీ మంచి కోచెడుకో కొత్త కారు కొనుక్కున్నారు మనకి కారు కూడా ఇచ్చేశారు ఇక ఆ కారు మీద లోన్ తీసుకొని పెద్ద బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఇక అలాంటప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్నగా అనుకోవచ్చు కదా అని అంటుంది ఇక తులసి ఆ మాటకి దివ్య మామ్ నిజంగానా నువ్వు కార్ లోన్లో తీసుకొని పెద్ద బిజినెస్ చేస్తావా మామ్ సూపర్ మామ్ నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నువ్వు కష్టపడి మన కుటుంబాన్ని పోషిస్తూ ఉండగా నీకు ఫీజు అడగడం అలాగే నిన్ను ఇబ్బంది పెట్టాలంటే నాకు మనసు రావట్లేదు మామ్ అలాగే డాడీని అడగాలన్నా అక్కడ లాస్ ఆంటీ ఉంటుంది ఇక తను ఎన్నో మాటలు అంటూ ఇక ఫీజు ఇవ్వాలన్నా తన ప్రాణం ఒప్పుకోదు అని అంటుంది వద్దు ఇలాంటి ఇబ్బందులు నా పిల్లలు ఎప్పుడూ పడకూడదు నువ్వు ఎంత చదువుకోవాలన్నా అంత చదువుకో నీ ఫీజు గురించి ఇక ఆలోచించద్దు అని చెప్తుంది తులసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఇక శృతి బాధగా ఉన్న ఉంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ వస్తాడు ఏంటి శృతి మార్నింగ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు ఏమైంది అని అడుగుతారు లేదు ప్రేమ్ నాకు ఎందుకో ఈ ఇంట్లో ఉండాలంటే చాలా ఇష్టం కానీ మీ అందరూ మంచివాళ్ళే అమ్మమ్మ మంచిదే కానీ తన మాటలే బాధనిపిస్తాయి నిజంగా నేను అనాథనే కదా నాకు ఎవరూ లేకే కదా మీ ఇంటికి వచ్చాను అని చెప్తూ ఉంటే ఇక దూరం నుండి తన మాటలు వింటూ ఉంటుంది తులసి ఇక అంటాడు అమ్మమ్మ నానమ్మ అలాగే అంటుంది నానమ్మ మాటలు అమ్మ పట్టించుకోవద్దు నువ్వు కూడా అమ్మటైపే కదా ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు అనాథని ఆవిడంటే మేము అన్నామా చెప్పు నువ్వు ఎప్పటికీ అనాథవు కావు ఇంకొక విషయం తెలుసా నిజంగా నువ్వు ఇప్పుడు ఓకే అన్నా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కానీ నీ మనసు ఏంటో నాకు తెలియాలి కదా అని అంటాడు ప్రేమ్ ఇక తులసి శృతి అలాగే చూస్తూ ఉంటుంది దూరం నుండి తులసి అవును తినని అవమానించి అనుమానిస్తున్నారు అంటే తప్పకుండా ఈ ఇంటి సభ్యురాలు కాదనే కదా శృతిని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదు ఇంత మంచి పిల్లని వదులుకుంటే నా కుటుంబానికి నేను అన్యాయం చేసినట్టే అవుతుంది అలాగే ప్రేమ్కి కూడా ఒక గొప్ప భార్యను అవుతుంది ఇక అతి త్వరలో ప్రేమ్కి శృతికి పెళ్లి చేయాలి తప్పకుండా పెళ్లి చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది శృతి తులసి ఇది ఇలా ఉండగా భాగ్య తులసి చేసిన చక్కగా పులిహార అలాగే ఇక గుత్తంకాయ కూర అన్నీ ఒక లో దొంగతనంగా తెచ్చి ఇస్తుంది అనసూయమ్మకి భాగ్య నిజంగానే నువ్వే అసలసిసలైన కోడలివి నేను ఎక్కడున్నా పట్టించుకుంటున్నావు అని అంటుంది అవునత్తయ్య ఎందుకంటే లాస్య పార్టీ మనం ఇప్పుడు లాసి ఏమి చేయకపోయినా అలాగే లాస్య బైక్ నుండి తెచ్చిస్తే మీ ఆరోగ్యం సరిపోవట్లేదు ఇప్పుడు లాసిని పైకి ఎత్తాలి అంటే ఇక్కడ నుండి ఇలా దొంగతనంగా తేవడమే కరెక్ట్ కదా ఇప్పుడు మీరు వచ్చి అక్కడ తింటే మావయ్య గారికి తులసి అక్కకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ లోకువైపోతారు మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లాసికి సపోర్ట్గా ఉండండి నేను ఇలాగే దొంగతనంగా అన్నీ తీసుకొస్తాను అని చెప్పి అంటుంది నా తల్లే నా తల్లే ఈ పని చెయ్యి ఎందుకంటే ఫుడ్కి ఫుడ్ వస్తుంది ఆ తులసి తెక్క కుదిర్చినట్టు కూడా ఉంటుంది అని చెప్తుంది అనసూయమ్మ ఇది ఇలా ఉండగా లాస్యా అలాగే నందు చాలా సంతోషంగా ఇక నందు ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నాకు పెద్ద పార్టీ అనేది నేనే ఇస్తాను ఎందుకంటే నువ్వు నాకు కారు ప్రజెంటేషన్ చేశావు కదా అని చెప్పి సంతోషంగా ఉండగానే శశికళ ఎంటర్ అవుతుంది శశికళ దగ్గర నందు అప్పు చేశారు కదా ఇక నందు దగ్గరికి వస్తుంది రాంగానే ఇక కారుని కొత్త కారుని చూస్తుంది అటువైపు పాత కారుని చూస్తుంది అంటే తమ్మి ఎక్కడున్నాడు రెండో భార్య సెటప్ అన్నాడు ఇప్పుడు తులసి దగ్గర నుండి విడాకులు కూడా వచ్చినాయి అన్నాడు ఇక తులసి ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది నందు దగ్గర తీసుకున్నాను కాబట్టి అక్కడికే వెళ్ళాలి ఈ ఎదురే ఉన్నట్టున్నాడు అని చెప్పి లోపలికి వెళ్తుంది శశికళ శశికళను చూడంగానే ఒక్కసారిగా నందుకి చెమట్లు పడతాయి ఇక బీర్వాలో నుండి డబ్బు తీసుకొచ్చి శశికళకి వెంటనే ఇచ్చేస్తాడు తమ్మి ఇచ్చేసావు కరెక్టే కానీ అసలు ఎప్పుడు ఇస్తావు అని అంటుంది అసలు త్వరలో ఇచ్చేస్తానండి ఎందుకంటే నాకు కొత్త ప్రాజెక్టులు బోల్డ్ అన్ని వచ్చాయి అలాగే ఇప్పుడే పై పైకి ఎదుగుతున్నాం కదా అసలు కాకుండా వడ్డీ ఇచ్చాను ఈ నెలలో కొంచెం కొంచెం తీర్చేస్తాను అని అంటాడు ఇక నందు రిక్వెస్ట్గా ఇక శశికళ అంటుంది తమ్మి ఇంకా నీకు భయం భక్తి ఉండాలి అంటే నాకు వచ్చే నెలలో నువ్వు క్లియర్ చేయాలి నా సంగతి నీకు తెలుసు కదా నీ ప్రాణాలు నీ దగ్గర ఉన్నాయి అంటే ఈ శశికళ ఏంటో నీకు తెలియాలి అనంగానే ఒక్కసారిగా నందు భయపడతాడు ఇక లాస్య అంటుంది ఏమండి ఈ నెల వడ్డీ తీసుకోండి వచ్చే నెల మీకు ఎలాగైనా ఇస్తాను అనంగానే వచ్చే నెల ఈ నెల కారు కొన్నారు వచ్చే నెల బంగ్లా కొనాలంటావు అప్పుడు ఎలా తీరుస్తావు ముందు మీరు సోకులకి ఆపి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి అలాగే ఇప్పుడున్న ఈ ప్రాజెక్ట్ ఉంది కదా ఈ ప్రాజెక్ట్ డబ్బులు కూడా వేరే అతని అని నాకు తెలిసింది మరి ఆయనకి మీరు టోపీ పెట్టినట్టున్నారు అని అంటుంది ఇక లాస్య అంటుంది అవన్నీ మీకు అనవసరం మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకెళ్ళండి అనగానే ఏయ్ ఏం వాగుతున్నావు నీ పుట్టినరోజుకే కదా ఈ తమ్మి అప్పు చేశాడు నందు బ్రతిమిలాడుతూ అయ్యో శశికళ గారు తనకి తెలియదులేండి రండి తన పుట్టినరోజుకి తెచ్చినా డబ్బులిచ్చేది నేను కదా మనమే మాట్లాడుకోవాలి వచ్చే నెలలో నేను ఇచ్చేస్తాను అని చెప్పి అనేసరికి దివాకర్ వస్తాడు ఓయ్ నేను నందు అంటే మీరు నన్ను మర్చిపోయి శశికళ గారికి ఇచ్చేస్తున్నారు అంటే శశికళ గారి దగ్గర మీకు భయం ఉందన్నమాట ఈ దివాకర్కి టోపీ పెట్టి శశికళకి వడ్డీ ఇచ్చి అలాగే కొత్త కారు కొనుక్కున్నారంటే చూడునందు నువ్వు ఎలాంటి వాడివో అర్థమైపోతుంది నువ్వు అప్పు తీసుకున్న వాళ్ళకి ఒకరికిచ్చి ఒకరికి అన్యాయం చేస్తున్నావు చూడండి శశికళ గారు ఈ డబ్బులు ఈ కారు నాది ఎందుకంటే ఈయన ప్రాజెక్టుకి డబ్బులంతా నాకు ఇస్తానన్నారు కానీ నాకు ఇవ్వలేదు ఇప్పుడే అంటున్నాను నేనంటే వీళ్ళకి భయము రెస్పెక్టు లేదు ఈ వీళ్ళు నా ప్రాఫిట్ లో సగానికి సగం నాకు ఇస్తానన్నారు కానీ ఇవ్వలేదు అందు గురించే మీరు నా అప్పు వసూలు చేస్తానంటే నా బాకీలో సగం మీరు తీసుకొని నాకు వసూలు చేయండి అని అంటాడు ఇక దివాకర్ ఒక్కసారిగా లాస్యనందు ఉలిక్కి పడతారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీ దగ్గర అప్పు తీసుకొని ఈయన ఎగ్గొట్టాడా ఎలా అని అనగానే మొత్తం చెప్తాడు చూడు తమ్మి నీకు గట్టిగా పడాల్సిన రోజులు ఇంకా ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్నాయి నాకు వడ్డీ ఇచ్చావు అసలు వచ్చే నెలలో ఇస్తానన్నావు ఈయన నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ బాకి కూడా నా వంతులోనే జమా చేసుకుంటున్నాను చూడండి మీకు వచ్చే నెల మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో అందులో సగం నాకు కావాలి అంటే నందుగారు తప్పకుండా మీరు వచ్చే నెలలో దివాకర్ గారిది నాది మొత్తం చెల్లించాలి అలాగే ఈ వడ్డీ డబ్బుల కింద తీసుకుంటున్నాను ఇక వచ్చే నెల గనక ఈ కార్ అనేది తీసుకుంటాను ఎందుకంటే ఇవ్వరు కదా అని చెప్పి అక్కడి నుండి హెచ్చరించేసి వెళ్ళిపోతుంది శశికళ ఇలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్